నేను ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు వేల వేలాల నుంచి మేము ఒక ఒక బాధకు గురవుతున్నాం. ఒక ఏదైతే పదజాలాన్ని ఎవరైతే మమ్మల్ని వాడొద్దు, ఈ పదజాలాన్ని కొంచెం దూరం పెట్టి మమ్మల్ని సొసైటీలో యాక్సెప్ట్ చేస్తే చాలు అనుకున్న వాళ్ళు పదే పదే మిమ్మల్ని కో డాష్ అంటే అది మా మనోభావాలు ఎంతగా దెబ్బతింటుందని మేము సొసైటీలో ఫ్రీగా తిరగలేము. మాకు మేమే ఇప్పటికిప్పుడే మేము ట్రాన్స్ మహిళలం కదా, మీ మహిళలతో సమానం అనుకొని ముందుకు ఒక అడుగేస్తున్నప్పుడు మీరు మహిళలు కాదు మీరు ఇది అని మీరు సైడ్కి ఇలా నెట్టేస్తా ఉంటే ఇంకా ఎన్ని రోజులు వివక్షత మా మీద. ఇప్పుడు శర్మిలా మేడం మాట్లాడే మాటల్లో కూడా కోడే చేతకాని వాళ్ళు వీళ్ళు అలా చేస్తారు అంటే మేము చేతకాని వాళ్ళమా? ఇన్ని రోజులు మాకు ఎందుకు జాబ్స్ ఇవ్వలేదు మీరు? మేము చేతకాని వాళ్ళమా? జాబ్స్ ఇవ్వని ప్రభుత్వం చేతకానిదా మాకు చెప్పండి. ఇప్పుడిప్పుడే మేము స్వయం ఉపాధి పథకాల కింద ముందుకొస్తున్నాం, లైవ్లీహుడ్స్ అంటే ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నాం, సమాజానికి కొంచెం దగ్గర అవుతున్నాం. ఈ దగ్గర అయ్యే టైంలో మీ రాజకీయ వ్యక్తులు అయి ఉండి మీరే విషబీజాలు చల్లితే ఆ సమాజం మమ్మల్ని ఎట్ట యాక్సెప్ట్ చేస్తుంది? ఒక పెద్ద సభలో మా గురించి మీరు అలా చర్చించడానికి మీకు ఇంకా ఈ చాలా చాలా ఉన్నాయి మీరు మాట్లాడుకోవాలంటే. ఇంకో విధంగా మీరు పర్సనల్ ఇంకెలైనా మాట్లాడుకోండి, మా పదజాలాన్ని వాడుకొని మీరు ఎందుకు ఇలా చేస్తారు? దేవతలకు అమృతం పంచేటప్పుడు ఒక విష్ణుమూర్తి కూడా మోహిని అవతారం వెళ్ళి పంచాడు కదా, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మా పదజాలాన్ని వాడుకోలేదు ఇంతవరకు? ఎవరినైనా తిట్టడానికి ఎవరినైనా దూషించడానికే ఇలాంటి పదజాలం వాడుకోవాలా? దీన్ని నేను ఖండిస్తున్నాను. దయచేసి ఇలాంటి పదజాలం వాడకండి, దయచేసి వాడిన వారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. హిజ్రాలను అవమానించాలన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉద్దేశం కానే కాదు, హిజ్రాలను కించపరచాలి అన్న ఉద్దేశం రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఎప్పుడూ లేదు. ఒక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే, ఒక మహిళైన నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబెట్టుకోని మాటల గురించి నేను నిలదీస్తుంటే నన్ను అవమానించినట్టు మాట్లాడితే నన్ను అన్న మాటలకు తట్టుకోలేక నేను ఆ ఎమ్మెల్యేని మళ్ళా తిప్పి అనే క్రమంలో అప్పుడు కూడా హిజ్రాలను నేను అవమానించకుండా ఈ ఎమ్మెల్యే హిజ్రాలకు కూడా ఈ సమాజంలో ఒక గౌరవం ఉంది, వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు, వాళ్ళకు కూడా ఈ సమాజంలో విలువ ఉంది, కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఈ సమాజంలో విలువ లేదు, మర్యాద లేదు అని ఆ ఎమ్మెల్యేకి సమాధానం చెప్పే క్రమంలో మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ మాటలు మాట్లాడి. కానీ ఒకవేళ నా మాటల వల్ల నా హిజ్రా అక్క చెల్లెల మనోభావాలకు ఏదైనా గాయం కలుగుంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ బేషరతుగా నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనసు పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటుంది. ఒక మాట మాత్రం నా హిజ్రా అక్క చెల్లెలకు చెప్తున్నా, మీ బాగోగుల గురించి పట్టిన దాన్ని నేను, ఆలోచించే దాన్ని నేను. హిజ్రాల ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. 8 సంవత్సరాలుగా వీళ్ళు 8.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారే, ఒక్కసారి నా హిజ్రా అక్క చెల్లెలకు కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆలోచన చేయండి. ఈ కేసీఆర్ గారు మీకేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా, లేకపోతే పెన్షన్లు ఇచ్చినారా, లేకపోతే మీకు ఏ రకంగానైనా ఆదుకున్నారా మీ జీవితాలను కానీ మీ మర్యాద పెరిగేటట్టు కానీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సందర్భంలోనైనా ఈ 8.5 సంవత్సరాలలో మీకోసం ఏమైనా చేసిందో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక హిజ్రాల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి మీకు హిజ్రాలకు, పేద హిజ్రాలకు ఇల్లులు ఇవ్వడమే కాకుండా హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. పావలా వడ్డీకి గానీ సున్నా వడ్డీకి గానీ ఏది వీలైతే అది, మీకంటూ లోన్లు ఇప్పించి కూడా ప్రభుత్వం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మీ మర్యాద పెంచుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృషి చేస్తుందని నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ.